అన్న నువ్వే నా నిన్న చేప పట్టింది? ఏం పేరు? రోజు వెళ్తావా వేటకి? రోజు వెళ్తాను మేడం. మరి ఎట్లా బానే సర్దిబాటు అవుతుందా వేట పట్టిన చేపలతో? ఇంకేమన్నా పని చేస్తావా? చేస్తాను మేడం. ఏం చేస్తావు? మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ వర్క్ చేసుకుంటాను. ఓకే, బయట పని చేస్తావు? పని కూడా చేస్తాను. పొలం ఉందా? రోజు ఎప్పుడు వేస్తావు వల వేటకి? సాయంత్రం వచ్చి వలలు ఇస్తాం మేడం. మళ్ళీ పొద్దున డే బై డే వేస్తాం వేస్తాం. ఒకటే పడతావా ఇంకా ఉన్నారా మీకు ఎవరైనా? ఉన్నారు. ఎంతమంది పడతారు రోజు? మా ఫ్యామిలీ మొత్తం పడతాం. ఇక్కడైనా ఇంకెక్కడైనా పట్టొచ్చా మీరు? ఇక్కడనే పడతాం, డ్యామ్లోనే పడతాం. డ్యామ్లోనే పడతారు. దానికోసం ఏమైనా మాట్లాడుకుంటారా? దానికి ఏమైనా పైసలు కడతారా? ఏముండదా? సొసైటీకి లైసెన్స్ తీసుకొని మీరు పట్టుకుంటారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా పడ్డాయి ఇట్లా పెద్ద చేపలు? ఇప్పుడైనా? ఇంత ముందు కూడా పడ్డది మేడం. ఇంత ముందు కూడా ఇచ్చారు ప్రెస్లు. ఇప్పుడు కూడా మళ్ళా పెట్టారు. ఎన్ని కిలోలు పట్టిందా చేప? చేప 24 వచ్చింది మేడం. ఈ చేప 21 వచ్చింది. ఓకే, నిన్న పడింది 22 వచ్చింది, అంత ముందు 24 వచ్చింది. అచ్చా, ఇవాళ వెళ్ళిరా మరి? ఈరోజు కూడా వెళ్ళాం మేడం. తక్కువ పడ్డాయి. సో చిన్న చేపలన్నీ ఏం చేస్తారు? చిన్న చేపలన్నీ మేము సేట్ చేస్తాం మేడం. మా సేట్ ఏమో అమ్ముకుంటుంది. మరి మీరు మీకు అమ్ముకునే ఫెసిలిటీ లేదా, సౌకర్యం లేదా? అది మాకు అంటూ మాకు ఏం సౌకర్యం అంటే ఏరియాలో పడేదా మేడం. ఆయన అంటూ ఒక 20 మందికి ఒక చేసుకుంటూ గ్రూప్ చేసుకుని ఆయన తీసుకుంటారు. ఆయన మాకు కొన్ని డబ్బులు ఇస్తాడు, మేము ఆ డబ్బులతో వలలు తెచ్చుకొని మేము ఆయనకు ఎంతకు ఆయనకు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు. అచ్చా, మరి మీకు మీరే అట్లా చేసుకొని మీరే బయటకి అమ్మే ఛాన్స్ లేదా? ఉన్నది కానీ మేడం, మాకంటూ అట్లా చేయరాదు కానీ మేడం. మాకు వెయిట్ లేదు, మాట్లాడుకోరాదు, డబ్బు కూడా కొద్దిగా వెనకబడి ఉన్నాం పెద్ద చేపలు అయితే ఇక్కడ అయితే కోల్కతాకు పంపించే అవకాశం ఉంది. కోల్కతాకు పంపిస్తారు? యాక్చువల్గా అన్నీ మస్తు చేపలు పడతారు, మీరు కోల్కతాకు పంపిస్తారు. ఇక్కడ చేపలను కోల్కతా దాకా పంపిస్తారు. అచ్చా, ఇంకా ఇంకెక్కడికి పంపిస్తుంటారు? మీ నాన్న మీ తాత కూడా ఇదేనా ఇంకా వేరే పని చేస్తే? మొత్తం ఇదే, అందరు తాత తండ్రి అన్ని ఇదే పని చేస్తారు. ఏదైతే ఇప్పుడు నిజాంసాగర్ నిండుకుండలాగా మారింది, నిజాంసాగర్ నిండడం వలన నిజాంసాగర్ లో ఈ పరివార ప్రాంతంలో ఇప్పుడు నీళ్లు కొద్దిగా దిగడం వలన ఈ చేపలు అనేటివి ఒక రోజుల నుంచి పెరగడం జరిగింది. అందుకోసమే పెద్ద పెద్ద సంఖ్యలో చేపలు పెరగడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ ఈ సీడ్ ఏదైతే ఇంకా వదిలేదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు పడలేవు. ఇప్పుడే ఈ మధ్యలోనే ఏదైతే ఈ వాటర్ను కిందికి వదలడం వల్ల ఇప్పుడు ఈ పెద్ద పెద్ద చేపలు అనేది జరుగుతున్నది. మా ఫ్రెండ్కు ఇంత పెద్ద చేప పడడం వల్ల మేమందరం సంతోషం వ్యక్తం చేసి మేము ఆ రోజు ఒకటిగా వచ్చి ఫ్రెండ్కు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఎంతటి 24 కిలోలైనా ఇది ఏదైతే ఉందో ఇది ఒక సేటుకు అమ్మడం జరుగుతుంది. ఈ సేట్ అనేది మాకు తక్కువ మోతాదులో ఖర్చు ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద చేపను ఇక్కడ లోకల్ ఎవరు కొనరు అని ఈ లోకల్ ఎవరైతే కొనరు కాబట్టి దీన్ని మేము ఇక్కడ ఏదైతే లోకల్ ఒక సేట్ ఉంటాడు కాబట్టి ఆ సేటుకు మేము ఎంతకో కొంత తక్కువ రేటుకు అమ్మడం జరుగుతుంది. దాన్ని ఈ సేటు ముంబై, కోలకత్తా, ఢిల్లీ అలా ప్యాక్ చేసి ఈ పరివార ప్రాంతంలో ఈ నిజాంసాగర్ డ్యామ్లో ఏవైతే చేపలు ఉన్నాయి వాటిని అన్నింటినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వీటన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల విదేశాల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది విదేశాల్లో వెళ్ళడం వల్ల మేము కూడా మా చేపలు మేము పట్టినాయి కోలకత్తా, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలా వెళ్ళడం వల్ల మేము కూడా సంతోషంగా మేము పట్టిన చేపలు అంత దూరం తెస్తున్నాయని మేము కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇలా చేపలు పట్టడం వల్ల మేము మా జీవనోపాధి ఈ చేపలనే కాబట్టి మేము ఏదో చిన్నపాటిగా ఇది ఒక కుల వృత్తిగా మేము దీన్ని చేయడం వల్ల ఈ చేపలు పట్టడం వల్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం.